కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య ఘటనపై తెలంగాణలో ఇంకా నిరసనలు ఉన్నాయి అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు తాజాగా వరంగల్ రాసింగ్ తండాలో ఎంపీ మాలోత్ కవితకు చొక్కెదిరైంది సునీల్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ఆమెను ఆమె యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి నేత వినోద్ లోక్ నాయక్ సహా పలువురు అడ్డుకున్నారు సునీల్ నాయక్ మరణానికి కారణమైన మీకు మీ ప్రభుత్వ నేతలకు పరామర్శించే అర్హత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు వెంటనే రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని సునీల్ కుటుంబ సభ్యులకు పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు పట్టించుకోపోవడం వల్లనే సునీల్ నాయక్ అనే వ్యక్తి నిరుద్యోగ విద్యార్థి కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రోజు వాళ్ళ ఇంటి దగ్గర పరామర్శకు వచ్చినటువంటి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు అదే విధంగా అదే సమయానికి వచ్చినటువంటి ఇలా ఎంపీ కవితను అడ్డుకొని నిలదీయడం జరిగింది కవితను అడ్డుకొని ఈ చావుకు ప్రధాన కారణమే టిఆర్ఎస్ పార్టీ ఈ చావుకు ప్రధాన కారణమే కేసీఆర్ ఈ చావుకు ప్రధాన కారణమే గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలు కబద్దాన్ అని చెప్పి నిలదీసి ఆ కుటుంబానికి పర్మినెంట్ ఉద్యోగం ఇచ్చి వెంటనే ఎక్స్గ్రేసి చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా వెంటనే లక్ష ఉద్యోగాల క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నిలదీయడం జరిగింది వెంటనే ఈ ప్రభుత్వం సోయి తప్పిన కేసీఆర్ ఆ చావుకు కారణమేంటి కాబట్టి ఆయన మరణ వాంగ్మూలంలో వీడియోలో కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ కారణం అని చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వహించి ఈ కేసీఆర్ రాజీనామా చేసేంత వరకు బదిలీ చెప్పి కూడా కాకతీయ యూనివర్సిటీ జేఏసీ కేంద్రంగా యూనివర్సిటీ పక్షాన మేము నిలదీస్తూ ఖండిస్తా ఉన్నా నేను వినోద్ లోక్నాయక్ కేయు జేఏసీ